6.7 మతతత్వం. ప్రపంచంలో ప్రతి నూతన మతము అంతకు ముందున్న పాత మతంలోని లోపాలను తొలగించి మూఢనమ్మకాలను ఎదురీదటానికే అవతరించినట్లు తెలుస్తోంది. అంతకు ముందున్న సాంఘిక వ్యవస్థలో ఆనాటికి అపసవ్యంగా భావించబడిన అంశాలను ఆచారాలను నిర్మూలించడానికే ప్రతి మతము అవతరించింది. క్రైస్తవము ఇస్లాము కూడా అలా ఏర్పడినవే. హిందూ మతంలోని వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, జైనం, బౌద్ధం, అనంతరం వచ్చిన అనేక పిల్ల మతశాఖలు అంతకు ముందున్న విశ్వాసాలను భావాలను ఏదో విధంగా త్రోసిరాజనడానికి బయలుదేరినట్లు తెలిపారు రావిపూడి వెంకటాద్రి గారు. హేతువాదం బైబిల్కు క్రైస్తవానికి విరుద్ధం కాదంటూ బయలుదేరి దేవుడి అస్తిత్వాన్ని రుజువు చేయడానికి ప్రయత్నించిన వారిలో థామస్ అక్వినాస్ 1225-1274 అనే ఇటాలియన్ క్రైస్తవ మతాచార్యుడు ముఖ్యుడుగా కనిపిస్తాడు. అక్వినాస్ దేవుడి ఉనికిని రుజువు చేయడానికి చేసిన వాదనలో ఆది చలనం, ఆది కారణం, ఆది అస్తిత్వం, నైతిక గుణం, లక్ష్యం వైపు నడిచే క్రమం వంటివి ఉన్నాయి. అయితే స్వయం సంపూర్ణమైన విశ్వంలో బాహ్యశక్తుల ప్రమేయం ఉండవలసిన అవసరం లేదని, అందువల్ల అన్నిటికీ విశ్వం యొక్క అంతర్గత నియమాలే కారణమని వివరిస్తూ అక్వినాస్ వాదనలోని లోపాలను బహిర్గతం చేశారు వెంకటాద్రి గారు. థామస్ అక్వినాస్ ఆస్తికత నాస్తికత అనే శీర్షిక కింద పై వివరాలన్నిటినీ పొందుపరిచారు. 6.8 మతజాడ్యాల మచ్చుతునకలు. విభజించి పాలించడం అనేది బ్రిటిష్ పాలకుల విధానమని మనం ఇప్పటికీ భావిస్తున్నాం. కానీ వాస్తవం ఏమిటంటే విభజించి పాలించడం మన దేశ సంస్కృతిలోనే ఉంది. మనుషుల్ని చీల్చడం అనేది పురాణాల్లోనే ప్రారంభమైంది. అన్నదమ్ములైన సురాసురుల్ని, తండ్రి కొడుకులైన హిరణ్యకశిప ప్రహ్లాదులను విష్ణువు, అన్నదమ్ములైన వాలి సుగ్రీవులను రావణ విభీషణులను రాముడు చీల్చినట్లు పురాణాలే తెలుపుతున్నాయి. చారిత్రకంగా కూడా అనేక నిదర్శనాలు కనిపిస్తున్నాయని వెంకటాద్రి గారు వివరించారు. అవన్నీ వాస్తవాలే. హిందూ మతవాదులు పరమత సహనం గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు, కానీ వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. హిందూ దేవాలయాలను ముస్లిం రాజులు పడగొట్టారని, కాబట్టి ముస్లిముల మసీదులను ధ్వంసం చేసి వాటిపై దేవాలయాలను నిర్మించాలనే వాదం తెరపైకి వచ్చింది. అయితే అంతకు పూర్వం హిందువులు సైతం దేశంలోని బౌద్ధ స్థూపాలను నామరూపాలు లేకుండా చేశారు. కావున మహమ్మదీయులు నాశనం చేసిన దేవాలయాలను పునర్నిర్మించడం న్యాయసమ్మతమైతే, హిందువులు నాశనం చేసిన జైన బౌద్ధ నిర్మాణాలన్నిటినీ పునర్నిర్మించడం న్యాయసమ్మతమవుతుంది. అందువల్ల ఏనాటి చరిత్రను త్రవ్వి తలకెత్తుకొని ఇప్పుడు మత విద్వేషం ద్వారా మానవ ద్వేషాన్ని రెచ్చగొట్టడం ప్రమాదకరమని తెలిపారు. రామజన్మభూమి, బాబ్రీ మసీదు ప్రాంతాన్ని ఎవరూ ప్రవేశించడానికి వీలులేని నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించడమే పరిష్కార మార్గమని తెలిపారు. వివిధ దేశాల్లోని రామాయణాల్లో రామకథలు భిన్నంగా ఉన్నాయి. బౌద్ధ రామాయణంలో సీత రాముడికి స్వయాన చెల్లెలు, పెళ్ళాం కూడా. భూటాన్ రామాయణంలో సీత రామలక్ష్మణుడు ఇద్దరికీ ఉమ్మడి పెళ్ళాం. మలేసియా రామాయణంలో మండోదరి దశరథుడి పెద్ద భార్య. మరికొన్ని రామాయణాల్లో మండోదరి వాలికి అంగదుణ్ణి కన్న తరువాత రావణుడికి పెళ్ళామై సీతను కన్నది. లావోస్ రామాయణం ప్రకారం హనుమంతుడు రాముని కొడుకు. ఆరుద్రగారి రాముడికి సీత ఏమవుతుంది అనే గ్రంథం చదివితే ఇలాంటి వింతలు విడ్డూరాలు మరెన్నో బయటపడతాయని వెంకటాద్రి గారు స్పష్టం చేశారు. అంటే జానపద గాథగా ఉన్న రామకథ పలు రకాలుగా ప్రచారం పొంది రకరకాలుగా వాంగ్మయంలో ప్రవేశించినట్లు అర్థమవుతుంది. అది చరిత్ర కాదు, కల్పిత కథ. దానికి చారిత్రక ఆధారాలు లేవు. వాల్మీకి రామాయణం ప్రకారం చూసినా రాముడి దుష్కృత్యాలకు అంతులేదు. ఎవ్వరి జోలికి పోకుండా కూర్చుని తపస్సు చేసుకుంటున్న శూద్ర శంభుకుణ్ణి రాముడు కత్తితో నరికి వధించడం అన్నిటికంటే మహాఘోరం. అలాంటి పరమ నీచ కృత్యాలకు పాల్పడ్డ రాముడు చివరకు నేటి అయోధ్యను ఆనుకుని పారుతున్న సరయూ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు
వాల్మీకి రామాయణమే చెబుతున్నదని వెంకటాద్రి గారు పేర్కొన్నారు. రామభక్తులకు మహత్యాలుగా దర్శనమిచ్చే ఈ సంఘటనలన్నీ సాధారణ లౌకిక దృష్టితో చూసినా అసహించుకోదగ్గ అకృత్యాలుగానే కనిపిస్తాయి. ఇది అన్ని మతాల విషయంలోనూ వాస్తవమని తేలుతుంది. 6.8.1 బైబిలు గ్రంథం. వెంకటాద్రి గారు బైబిలు గణాచారం శీర్షిక క్రింద బైబిల్లో ఉన్న అసంబద్ధాలు, అశ్లీలాలు, అభూత కల్పనల గురించి వివరించారు. ఏదేన తోటలోని జ్ఞానవృక్షఫలం తినవద్దని యహోవా ఆదామును ఆదేశించాడు. సాతాను వల్ల జ్ఞానవృక్షఫలాన్ని ఆదాము తిని జ్ఞానం పొందాడు. అది దేవుని దృష్టిలో తప్పయింది. ఆదాము చేసిన తప్పుకు మానవ జాతితో సహా సమస్త జీవరాశుల్ని కూడా మరణానికి గురయ్యేటట్లు దేవుడు శపించి శిక్షించాడు. ఇది దేవుడి విచక్షణ జ్ఞానరాహిత్యాన్ని వెల్లడిస్తుంది. నరుల్లో చెడు పెరిగిపోయిందని భావించిన యహోవా జలప్రళయం తెప్పించాడు. ఒక్క నోవహు కుటుంబాన్ని, ఒక్కొక్క జత ఇతర ఆడమగ జీవుల్ని తప్ప మిగతా నరులను, జంతువులన్నిటినీ నీటిలో ముంచి చంపేశాడు. యహోవా ఆజ్ఞ ప్రకారం మోషే ఇజ్రాయేలీ యుద్ధవీరుల్ని మిద్యానీయుల మీదకు పంపాడు. వారు మిద్యానీయుల్లో మగవారినందరినీ చంపి స్త్రీలను, పిల్లలను చెరబట్టి తెచ్చారు. కొల్లగొట్టిన సొమ్ముతో సైనికాధికారులు మోషే వద్దకు రాగా మోషే పురుష సంయోగం ఎరుగిన స్త్రీలను, పశువులను, దోపిడీ సొమ్మును 2 సగభాగాలుగా చేసి ఒక సగాన్ని సర్వసమాజానికి ఇవ్వండి, 2వ సగం సైనికులు తీసుకోండి, సైనికుల భాగంలో 1,000కి 2 చొప్పున యెహోవాకు భాగం పెట్టండి అని ఆజ్ఞ జారీ చేశాడు. ఆ దోపిడీ సొమ్ములో 1,000 బంగారాలు, వస్తువాహనాలు కాక మిగతావి గొర్రె మేకలు 675,000, పశువులు 72,000, గాడిదలు 61,000, పురుష సంయోగం ఎరుగని స్త్రీలు 32,000 మంది ఉన్నారని బైబిల్ చెబుతోందని వెంకటాద్రి గారు పేర్కొన్నారు. 400 ఏండ్ల క్రితం అమాలేకీయులు నేరం చేశారట. ఆ సంగతి 400 సంవత్సరాల తరువాత యెహోవాకు జ్ఞాపకం వచ్చింది. వెంటనే అమాలేకీయులందరినీ హతం చేయమని ఆజ్ఞాపించగా పౌలు అందరినీ నిర్మూలించాడు. మరొక సందర్భంలో తన పెట్టె తెరిచి చూచినందుకు యెహోవా బెత్తిమేషు వారిని 50,070 మందిని మొత్తి చంపాడు. వడగండ్లు, పిడుగులతో ఈజిప్టు దేశంలో బయట ఉన్న మనుషుల్ని, జంతువుల్ని, సమస్తాన్ని చంపివేశాడు. ఈజిప్టు సైనికుల రథాలను, రౌతులను, సర్వసేనను సముద్రంలో ముంచి ఒక్కడైనా మిగలకుండా చంపివేశాడు. ఇజ్రాయేలీల జనాభాను లెక్కించినందుకు వారి మీదికి తెగులును పంపించి 70,000 మందిని హతం చేశాడు. ఇలా యెహోవా విధ్వంసక శక్తిని వర్ణించిన లీలల్ని బైబిల్లో ఎన్నింటినైనా పేర్కొనవచ్చునని వెంకటాద్రి గారు తెలిపారు. ఇలాంటి హత్యాకాండలకు, అత్యాచారాలకు, అరాచకాలకు బైబిల్లో ఉదాహరణలకు కొదవలేదు. అయితే బైబిల్ భక్తులు మాత్రం వాటన్నిటినీ దైవ కార్యాలుగా కీర్తిస్తారు. క్రైస్తవ మత పీఠాధిపతులు చాలామంది శాస్త్రజ్ఞులను హింసించారు, చంపివేశారు. హింసాకాండ బైబిల్ సంస్కృతికి నైజమైపోయింది. బైబిల్ అశ్లీలతకు పరాకాష్ఠగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు పరుల పాపాల కోసం మరణించాడని వారి నమ్మిక. అయితే ఆ యేసు కూడా పాపంలోనే పుట్టాడని, అతని తాత ముత్తాతలు పాప వారసత్వమేనని బైబిల్ సూచిస్తున్నదని వారు గుర్తించరు. బైబిల్ ప్రకారం ఆదాము, హవ్వ ఆది దంపతులు. వారికి కయీను, హేబెలు అనే 2 కుమారులు. కయీను హేబెలును చంపివేశాడు. తర్వాత ఆదాము, హవ్వలకు 1 కుమారుడు పుట్టాడు. అతని పేరు షేతు. ఆ తర్వాత కయీను, షేతులకు పెండిళ్ళయి చెరివక కుమారుడు కలిగాడు. ఇక్కడ బైబిల్ పండితులకు తేలని సమస్య ఒకటి ఉంది. కయీను, షేతుల భార్యలెవరు? వారెక్కడి నుంచి వచ్చారు? వారి తల్లిదండ్రులు ఎవరు? అప్పటికి ప్రపంచంలో ఉన్న మానవ దంపతులు ఆదాము, హవ్వలిద్దరే. కాబట్టి వారి కుమారుల భార్యలు కూడా వారి తల్లిదండ్రుల సంతానమే అయి ఉండాలి. అంటే కయీను, షేతు స్వయాన తమ చెల్లెళ్లనే పెండ్లి చేసుకుని సంతానం కన్నారన్నమాట అని వెంకటాద్రి గారు విశ్లేషించారు. బైబిల్లో అబ్రహాము
స్వయాన తన తండ్రి కుమార్తె అయిన శారయ్యనే పెండ్లాడాడు. ఆమెను ఇతరులకు అప్పగిస్తూ వ్యాపారం కూడా సాగించాడు. ఇతని సోదరుని కుమారుడు లోతు తన కుమార్తెలు ఇద్దరి వద్ద శయనించి ఇద్దరు కుమారులను కన్నాడు. అంతేకాదు, రూబేను తన తండ్రి ఉపపత్నులతో శయనించడం, యూదా తన కోడలితో సంతానాన్ని కనడం వంటి సందర్భాలన్నీ బైబిల్లో వావివరసలు లేవని తెలుపుతున్నాయి. పిచ్చి పిచ్చి కథలను గుదిగూర్చి ఒక గ్రంథంగా కూర్చి దాన్ని దైవగ్రంథమని, పరిశుద్ధ గ్రంథమని మనల్ని నమ్మమంటారు. అవి నమ్మదగినవి కావని ఆదిమ జాతుల అజ్ఞానం నుంచి, దురభిమానాల నుంచి దిగుమతి అయిన కట్టు కథలని మనం అంటే బైబిల్ భక్తులకు వల్లమాలిన కోపం, బైబిలులో ఇంత మురికి ఎందుకుంది, అలాంటి బైబిలు పరిశుద్ధ గ్రంథం ఎలా కాగలుగుతుంది అని ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించగలిగితే వారు వివేకుల బాణిలో పడినట్లే. ముందుగా ప్రశ్నించుకోవడం చేతనైతే ప్రశ్నలకు మతాలు సమాధానాలు చెప్పలేవని ప్రతి మత విశ్వాసి గ్రహించగలుగుతాడు. మతాన్ని ప్రశ్నించలేని వాడు మరి ఏ దుర్మార్గాన్ని ప్రశ్నించలేడు అని వెంకటాద్రి గారు స్పష్టం చేశారు. ఇటువంటి వాస్తవాలు గ్రంథంలో అడుగడుగునా దర్శనమిస్తాయి. వాటిని ఎవ్వరూ కాదనలేరు, ఖండించలేరు. బైబిల్లోని సృష్టివాదం పూర్తిగా అసంబద్ధమైనది, వాస్తవ విరుద్ధమైనది. బైబిల్లోని ప్రారంభ వాక్యమే దీనికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ది హెవెన్ అండ్ ద ఎర్త్ అనేదే ఆ ప్రారంభ వాక్యం. ఇది తెలుగు బైబిల్లో ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను అని దర్శనమిస్తుంది. సృష్టి అంటే లేనిదాన్ని ఉనికిలోకి తీసుకురావడం అయితే అది అసంభవం అంటుంది ఆధునిక విజ్ఞాన శాస్త్రం. ఒకనొక బైబిల్ పండితుడు బైబిల్లో వర్ణించిన సంఘటనలను ఆధారం చేసుకొని ఈ ఆది అనేది క్రీస్తుపూర్వము 4004 లెక్క తేల్చాడు. కాగా ఈనాడు వివిధ శాస్త్రాలు సాధించిన విజ్ఞానాన్ని బట్టి చూస్తే బైబిల్లో పేర్కొనబడ్డ సృష్టికి చాలా పూర్వమే బైబిల్లో వర్ణించిన దానికంటే ఉన్నతమైన నాగరికత ఈ భూమి మీద వర్ధిల్లినట్టు మనకు తెలుస్తుంది. ఈ విధంగా బైబిల్ సృష్టివాదంలోని లోపాలను, అసంభావ్యాలను అడుగడుగునా ఎత్తి చూపుతూ హేతుబద్ధమైన విమర్శను కొనసాగించారు వెంకటాద్రి గారు. దేవుడు సృష్టించిన భూమి ఎలా ఉందో ఆదికాండలోని 2వ వాక్యం ఇలా తెలియజేస్తుంది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మియుండెను, దేవుని ఆత్మ అగాధ జలములపై అల్లాడుచుండెను అనేదే ఆ 2వ వాక్యం. దేవుడు సృష్టించకముందే చీకటి అగాధ జలములు ఉంటే వాటిని ఎవరు సృష్టించినట్లని ప్రశ్నించారు వెంకటాద్రి గారు. అస్తమయమును ఉదయమును కలుపగా ఒక దినమాయను అంటుంది బైబిలు. అప్పటికింకా సూర్యుడి సృష్టి జరగనే లేదు, సూర్యుడు లేకుండానే ఉదయాస్తమయాలు కలిగాయంటుంది బైబిల్. ఈ విధంగా బైబిల్ నిండా అడుగడుగున అజ్ఞానం తాండవిస్తోంది. ఆ వివరాలన్నిటినీ వెంకటాద్రి గారు సూటిగా, సరళంగా, స్పష్టంగా, సోదాహరణంగా వివరించిన తీరు అపూర్వంగా ఉంది. ఆ విమర్శలకు బైబిల్ పండితులు ఎవరూ సమాధానాలు చెప్పలేదు, చెప్పలేరు కూడా. 12వ శతాబ్దంలో దక్షిణ ఫ్రాన్స్లో ప్రశాంతంగా జీవిస్తున్న ఆల్బిజెన్షియన్లు అనబడే ఒక మతకూటమి వారిని కేవలం చర్చితో విభేదించినందుకు 500,000 మందిని చిత్రవద చేయించి నెత్తురు కాల్వలు కట్టించిన ఘనుడు ఇన్నోసెంట్. నిరర్ధకంగా, ఫలరహితంగా మతయుద్ధాలు రెచ్చగొట్టి మరొక 500,000 మందిని బలి తీసుకున్నవారు కూడా క్రైస్తవ పీఠాధిపతులే. ఈ విధంగా మతాలన్నీ చరిత్రలో మానవ మారణ హోమాన్ని సృష్టించినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. బైబిల్ సిద్ధాంతానికి విరుద్ధంగా సూర్యకేంద్ర భావనను, భూచలనాన్ని రుజువు చేసినందుకు మతస్థులు కోపర్నికస్ గ్రంథాన్ని నిషేధించి ఆయనను నానా బాధలు పెట్టారు. మత విశ్వాసి కాని బ్రూనోను 7 ఏళ్లు జైలులో నిర్బంధించి తర్వాత రోమ్ నగర వీధులలో బహిరంగంగా చితిపేర్చి ఆయనను సజీవంగా తగులబెట్టారు. ఖగోళ శాస్త్రంలో నూతన అధ్యాయం స్థాపించిన గెలీలియోను మతం అమానుషంగా హింసించింది. శరీర జ్ఞానం మీద ఆత్మజ్ఞానం ఆధారపడి ఉంటుందన్న సర్వేటస్ను సన్నని మంటలతో క్రూరంగా హింసించి తగులబెట్టారు. ఈ విధంగా విజ్ఞాన శాస్త్రాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన మతం అపజయం పాలైంది.
6.8.2 ఇస్లాం మహమ్మదు. ఇస్లాం ఒక అంచనా శీర్షికతో రాసిన వ్యాసంలో ఇస్లాం మతాన్ని గురించి, మహమ్మద్ వ్యక్తిత్వాన్ని గురించి హేతుబద్ధంగా వెంకటాద్రి గారు విశ్లేషించి చూపారు. వాటిలోని వివరాలను పరిశీలిద్దాం. దేవుడు కరుణామయుడని అన్ని మతాలు కీర్తిస్తాయి. అయితే వేదాలు దస్యుల్ని, బైబిలు అన్యజనుల్ని, ఖురాన్ కాఫిర్లను ఘోరంగా నిందించాయి, క్రూరంగా హింసించాయి. ప్రతి మత గ్రంథం తన మీద విశ్వాసం లేని పాషండుల్ని నిందించేదే. 114 సురాలున్న ఖురానులో కనీసం 100 సురాలలో అవిశ్వాసుల ప్రస్తావన ఉండడమేగాక వారికి నరక యాతనలను, శాపనార్థాలను, బెదిరింపులను రాసిపెట్టిందని వివరించారు. మొదట హిస్టీరియా వ్యాధి పీడితుడుగా ఒక్కడుగా బయలుదేరిన మహమ్మదు కత్తి పదునుతోనే కోట్ల కొలది జనాలను ఇస్లాంలోకి మార్చగలిగాడు. తనకు మైకం కమ్మి పూనకం వచ్చినప్పుడల్లా అల్లా ప్రత్యక్షమై ఆదేశాలు ఇచ్చినట్లు ప్రచారం మొదలుపెట్టాడు. అందరూ అతడిని పిచ్చివాడిగా భావించారు. తాను నిజంగానే ప్రవక్తను అనుకొని తాను విశ్వసించిన సృష్టిక్రమం, ఏకేశ్వరోపాసన, విగ్రహారాధన ఖండన, ఆచార సాంప్రదాయాలు, కట్టుబాట్లు మొదలైన వాటిని అల్లా విధించిన మత సూత్రాలుగా ప్రచారం చేశాడు. అదే ఇస్లాం అయింది. మక్కాలో ఖురేషియులు మహమ్మదును హత్య చేయడానికి కుట్ర పన్నారు. ఆ రాత్రే విషయం తెలుసుకొని మహమ్మదు శత్రువులకు దొరకకుండా మదీనాకు పారిపోయాడు. ఆ సంఘటన ఆధారంగానే క్రీస్తు శకము 622 జూన్ 20 నుండి హిజ్రా శకం ప్రారంభమైంది. చరిత్రలో మహమ్మదు ప్రథమ జాతీయవాదిగా పేరొందాడు. సంస్కర్తగా, స్మృతి నిర్మాతగా, రాజ్యాంగ వ్యవస్థాపకుడిగా రూపొందాడు. త్రాగుడు, పసిబాలికల హత్య వంటి దురాచారాలను మాన్పించాడు. స్త్రీలకు కొంత ఆస్తి హక్కును కల్పించాడు. ఒక పురుషుడు స్త్రీలను 4 మించి వివాహం చేసుకోరాదని పరిమితి విధించాడు. స్త్రీకి ఓలి ఇవ్వనిదే పెండ్లాడరాదన్నాడు. స్త్రీలు కూడా విడాకుల తరువాత పునర్వివాహం చేసుకోవచ్చునన్నాడు. ఇవన్నీ మహమ్మద్ ప్రవక్త సంస్కరణలే. ప్రవక్తలకెవ్వరికీ తత్వం కానీ తర్కం కానీ తెలియదు. వారి మాటలన్నీ పూనకం మహత్యాలే. అల్లా అరబిక్ భాషలో ఖురాన్ చెబితే ఈశ్వరుడు హిందువులకు వేదాలను సంస్కృత ప్రాకృత భాషలో చెప్పాడు. బైబిల్ దేవుడు హిబ్రూ భాషలో చెప్పాడని క్రైస్తవులు అంటారు. మానవజాతికి మొత్తానికి అర్థమయ్యే భాషను దేవుడు సృష్టించలేకపోవడమేమిటి? వాటిని ఇతర భాషల్లోకి అనువదిస్తే వాటిలోని అజ్ఞానం బయటపడుతుందని చాలా కాలం వరకు మతాధిపతులు ఆంక్షలు విధించారని వెంకటాద్రి గారు తెలిపారు. ఏ మతంలోని దైవభావమైనా మనిషి రూపంలో మనిషి భావాలు, చేష్టలు, వికారాలతో ఉన్నదే తప్ప వేరు కాదు. అందుకే ప్రాచీన గ్రీకు చరిత్రకారుడు జినోఫాన్ దేవుణ్ణి ఎలుకలు సృష్టిస్తే ఎలుకలాగా, చీమలు సృష్టిస్తే చీమలాగా సృష్టించి ఉండేవని అంటాడని వెంకటాద్రి గారు తెలిపారు. మహమ్మదు అనంతరం 1 తర్వాత వచ్చిన అరబ్ ఖాలిఫ్లు గ్రీకు విజ్ఞానాన్ని ఆదరించి చేరదీసి వృద్ధి చేయగలిగారని కూడా ఆయన తెలిపారు. అరబ్బులు ప్రపంచానికి చేసిన మహోపకారం అదే. ఆ గ్రంథాలే మధ్యయుగాల అనంతరం యూరోపియన్ భాషల్లోకి అనువాదం పొంది యూరోపియన్ రినైజాన్స్కు, ఆధునిక విజ్ఞానానికి కారణమైనాయి. క్రీస్తు శకము 571 జన్మించిన మహమ్మదు క్రీస్తు శకము 632 మరణించాడు. ఇస్లాంలో ఆయన ప్రతిపాదించిన 5 మూల సూత్రాలు మాత్రం చెక్కు చెదరకుండా నిలబడిపోయాయి. అవి అల్లా ఒక్కడే దేవుడు అనే విశ్వాసం, సమావేశ ప్రార్థన, దానశీలత, రంజాన్ నెలలో ఉపవాసం, మక్కా యాత్ర. కాలక్రమంలో ఇస్లాంలో చీలికలు ఏర్పడ్డాయి. వాటిలో మొదటి శుద్ధ శాఖను సున్నీలంటారు. అలీ అనుయాయులు షియాలయ్యారు. తర్వాత ఇస్మాయిలీ శాఖ, ముదాచిలైట్ శాఖ, సూఫీ శాఖ వంటి భిన్న శాఖలు చాలా ఏర్పడ్డాయి. ఇస్లాంపై హిందూ, బౌద్ధ మతాల ప్రభావం పడింది. ఆయా మతాచారాలను ముస్లిములు సైతం పాటించే స్థితి ఏర్పడింది. శ్రీలంక, నేపాల్, కాశ్మీర్ వంటి ప్రాంతాల్లోని ముస్లిములను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇస్లాంలో స్త్రీలు మసీదులకెళ్ళి ప్రార్థించుకోవడానికి అనుమతి లేదు.
స్త్రీలు గోషా పద్ధతి పాటిస్తూ బురకాలు ధరించడం, పరిమితి లేకుండా సంతానాన్ని కనడం, భర్త 3 సార్లు తలాక్ అని చెప్పి భార్యలకు విడాకులు ఇవ్వడం వంటి ఆచారాలు ముస్లిం స్త్రీలను మరింత దుస్థితిలోకి నెట్టివేశాయి. ముస్లిములు పేదరికం వల్ల, చదువు లేకపోవడం వల్ల బానిసల్లాగా బ్రతుకులు ఈడుస్తున్నారనేది యథార్థం. 4 స్త్రీలను మాత్రమే పెండ్లాడవచ్చునని అల్లా ఆజ్ఞాపించాడని అందరికీ చెప్పిన మహమ్మదు తాను మాత్రం ఆ ఆజ్ఞను పాటించలేదు. ఖడీజా అనే సంపన్న వితంతువును పెళ్లి చేసుకున్నాడు. ఆమె మహమ్మదు కంటే 15 సంవత్సరాలు పెద్దది. అంతకుముందే ఆమెకు 2 సార్లు వివాహమైంది. చాలామంది పిల్లలున్నారు. మహమ్మదు ద్వారా కన్నవారిలో మగపిల్లలంతా మరణించగా 4 ఆడపిల్లలు మాత్రం మిగిలారు. మగ సంతానం కోసం ఇతరులను పెండ్లాడాలని మహమ్మదు ఆశించాడు. అయితే ఖడీజా బ్రతికి ఉన్నంతకాలం తన కోరికను అణచుకున్నాడు. ఖడీజా మరణించగానే ఇతరులను వివాహమాడటం ప్రారంభించాడు. అబూబేకర్ కూతురు ఆయేషాకు 6 ఏళ్ళు, మహమ్మదు వయసు 50 ఏళ్ళు. ఇద్దరికీ పెళ్లి నిశ్చయమైంది. ఆయేషా 13వ ఏట కాపురానికి వచ్చింది. అప్పటికి షష్టిపూర్తికి దగ్గరైన మహమ్మదు తరువాత తన 62వ ఏట మరణించాడు. అప్పటికి 3 ఏళ్ళు కాపురం చేసిన ఆయేషా తన 16వ ఏట నుండి జీవితాంతం భర్త లేకుండా వితంతువుగానే ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఖడీజా తదనంతరం మహమ్మదు మరో 10 మందిని పెండ్లాడాడు. అవన్నీ ఆయన 50 ఏళ్ల వయసు దాటాక చేసుకున్నవే. జయీద్ మహమ్మదుకు దత్తపుత్రుడు. అరబ్బుల్లో దత్తపుత్రుడు వారసునితో సమానం. అతని భార్యను తాను పెండ్లాడరాదు. కానీ మహమ్మదు మనసు జయీద్ భార్య జనాబ్పై పడింది. చివరకు పూనకం ద్వారా దత్తపుత్రులు విడాకులిస్తే వారి భార్యలను పెండాడవచ్చుననేది అల్లా ఆజ్ఞ అని చెప్పి దత్తపుత్రుని భార్య జనాబ్ను మహమ్మదు వివాహం చేసుకున్నాడు. ఇలా 11 మందిని పెండాడమే గాక మరియా వంటి ఉంపుడుగత్తెలతోనూ కాపురం చేశాడని, లైంగిక సంబంధాలలో ఒక పద్ధతిని పాటించకుండా పోయాడని వెంకటాద్రి గారు స్పష్టం చేశారు. ఈ విధంగా ఇస్లాంలోని మంచి చెడులను చక్కగా విశ్లేషించి విశదీకరించారు. ఖురాన్ ప్రకారం నాస్తికులకు తావు లేదు. నేను నాస్తికుడను అని చెప్పుకొని ముస్లిం దేశాలలో బ్రతికి బట్ట కట్టడం దుర్లభం. నాస్తికులపై సలసల కాగే నీళ్లు పోసి వారి శరీరాలు కుతకుత ఉడికించి వేయాలని, మండే ఇనుపచువ్వలు వారి కోసం సిద్ధంగా ఉంటాయని రాశారని ఇన్నయ్య గారు పేర్కొన్నారు. అవిశ్వాసుల పట్ల ఖురాన్ వైఖరి ఇదేనని తెలుస్తోంది. ప్రవక్త, ముస్లిములను యుద్ధానికి పురికొలుపు. మీలో గనుక 20 మంది స్థైర్యం కలవారు ఉంటే వారు 200 మందిని జయిస్తారు. ఇంకా అటువంటి వారు 100 మంది గనుక ఉంటే 1000 మంది సత్య తిరస్కారులను జయిస్తారు. ఖురాన్లో ఇటువంటి వాక్యాలను చూస్తే ఇతర మతస్థుల పట్ల వారికి ఉన్న అసహనం, శత్రుభావం అర్థమవుతుంది. డిక్షనరీ ఆఫ్ ఇస్లాంలో జిహాద్పై వ్యాసంలోని భావాలను ఇబ్న్ వారక్ ఇలా తెలియజేశారు. ఇస్లాం నియంతృత్వ స్వభావం పవిత్ర యుద్ధం భావనలో కనిపించినంతగా మరెందులోనూ ఉండదు. ప్రపంచం యావత్తూ జయించి అల్లాకు లొంగి ఉండేటట్లు చేయాలని దీని ఉద్దేశం. ఇస్లాంలో మాత్రమే సత్యం సాధ్యం, వెలుపల విమోచన లేదు. ఖురాన్లో సాంప్రదాయాలలో చెప్పిన మతవిధి ప్రకారం మానవులందరినీ ఇస్లాంలోకి తీసుకురావటం పవిత్ర కర్తవ్యం. జిహాద్ దైవ సంస్థ, ఇస్లాంల కోసం ఉద్దేశించారు. ముస్లిములు దేవుడి పేరుతో పోరాడాలి, చంపాలి. జిహాద్పై ఇబ్న్ వారక్ తెలియజేసిన విషయాలు ఇవి. ఆధునిక భావాలకు, సంస్కరణలకు దూరమైపోయిన యువకులు మతనాయకుల విద్వేషాలకు బలవుతున్నారు. వారి మాయమాటలకు ఆకర్షితులై ఉగ్రవాదులుగా తయారవుతున్నారు. అందువల్ల ప్రపంచంలో నేడు మత ఫండమెంటలిజమే అత్యంత ప్రమాదకరంగా తయారవుతోంది. లౌకికవాదాన్ని ఆశ్రయించడం ఒక్కటే దీనికి పరిష్కార మార్గంగా కనిపిస్తోంది.